हाय फ्रेंड्स वेलकम टू अम्मोगम रेसिपीज ईरोजु अम्मा एम वंट चेस्तुन्नारो चूदामा मुंदुगा मीकु ओक रिक्वेस्ट प्लीज मा चैनल नी सब्सक्राइब चेयंडी अलागे मा चैनल नोटिफिकेशन्स कोसम मर्चिपोकुंडा बेल आइकॉन नी एक्टिवेट चेयंडी। हाय अंडी, रेपटि नुंची नवरात्रुलु मोदलवुतुन्नायि कदंडी, अंदुके मोदटि रोजु स्वर्ण कवच अलंकृता देविकी नैवेद्यमैन कट्टु पोंगलि నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను। ముందుగా కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ల నిండుగా నెయ్యి వేసుకుంటున్నాను। ఆవు నెయ్యితో చేస్తానండి, నేను ప్రసాదం కాబట్టి ఆవు నెయ్యితో చేస్తున్నాను। నెయ్యి కొంచెం వేడెక్కాక అందులో ఒక మిరపకాయ, జీలకర్ర, కచ్చపచ్చ దంచుకున్న మిరియాలు ఇవి వేసి కొంచెం వేగనివ్వాలి। కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి। తర్వాత కరివేపాకు వేసుకోవాలి, అలాగే ఇంగువ కూడా వేస్తున్నాను। కొంచెం అటు ఇటుగా వేయించుతూ ఉండాలి వేగే వరకు। అన్ని బాగా మిక్స్ అయిన తర్వాత జీడిపప్పు వేస్తున్నాను, చివరగా వేస్తున్నాను। ఇది మళ్ళీ మాడిపోతుందండి, ముందే వేస్తే, అందుకని ఇప్పుడు వేస్తున్నాను। అట్లా వేగిన తర్వాత ముందుగా మనము కప్పు నిండుగా పెసరపప్పు ఉడికించి పెట్టుకున్నాను, దాన్ని ఇందులో వేసుకుంటున్నాను। ఒక కప్పు నిండా తీసుకున్నాను, అలాగే 2 కప్పుల నిండుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కలిపేస్తున్నాను। దానికి సరిపడా ఉప్పుని కూడా వేసుకున్నాను। దీన్ని బాగా కలుపుకోవాలండి, రెండు బాగా మిక్స్ అయ్యే వరకు। అన్నము పప్పు నేను విడివిడిగా ఉడుకు పెట్టుకున్నాను కదండీ, అలా కాకుండా ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాస్ బియ్యము బాగా కడిగి కుక్కర్లో పెట్టేసుకొని ఒకేసారి కూడా ఉడికించేసుకోవచ్చు। కలిపేసుకొని ఇలా మూత పెట్టుకొని కాసేపు సిమ్లో పెట్టేసి సన్నం సగ మీద మగ్గనీయాలి। దాన్ని ఇలా మగ్గిన తర్వాత అంతా దగ్గరికి అయిన తర్వాత అంతా కలిసిపోతుంది। అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం రెడీ అయిపోయిందండి। ఇది స్వర్ణ కవచ అలంకృత దేవి నైవేద్యం అండి, మొదటి రోజు నైవేద్యం। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి। మళ్ళీ వచ్చే వారం ఇంకొక వంటతో అమోఘం రెసిపీస్లో కలుద్దాం। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।